యాత్ర మూవీ జనంలోకి వెళ్ళింది. రాజశేఖర్ రెడ్డి గొప్పతనం మళ్ళీ ఈ తరం వాళ్లకు తెలిసేలా చాలా ఎమోషనల్ గా తీశారు. అప్పటి రాజకీయ పరిస్థితులు కళ్ళకు కట్టారు. కాంగ్రెస్ వాళ్ళు ఘోరాలు, తమ కుట్రలతో వైఎస్ జగన్ ను ఎలా హింసించింది యాత్రలో చక్కగా చూపించారు. కాంగ్రెస్ కు ఆంధ్రాలో పుట్టగతులుండవు. అప్పటి కాంగ్రెస్ ముదుర్లు జగనన్నను విలన్ గా చూపడానికి చాలా ఎత్తులు వేశారు. కానీ రాజన్న ఆశీస్సులతో వాటన్నిటినీ తట్టుకొని ఇలా రాజులా నిలబడ్డాడు. ఈ సినిమా సూపర్. కాంగ్రెస్ కుట్రలకు జగనన్న ఎలా బలైంది ఈ సినిమాలో ప్రజలకు వివరించారు. డైరెక్షన్, మాటలు, స్క్రీన్ ప్లే బ్రహ్మాండం. రాజకీయ విలన్ చంద్రబాబు నిజస్వరూపం ఎలాంటిది అనేది ఈ చిత్రంలో స్పష్టంగా చూపించారు. చంద్రబాబు తన అవసరాలకు ఎవరితో అయినా అంటకాగుతారు అనేది సినిమాలో బలే చూపాడు. యాత్ర 2 తరువాత మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అవుతున్నారు. దేవుడంటే నమ్మకం, వైఎస్ఆర్ అంటే నిజం, ఇలాంటి డైలాగ్స్ దివంగత మహానాయకుడు వైఎస్ఆర్ వ్యక్తిత్వాన్ని సమున్నతంగా నిలబెట్టాయి. జగన్ రెడ్డి కడపోడు సార్ అంటూ శుభలేఖ సుధాకర్ చెప్పే డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. జగనన్నను ఒక వారియర్ మాదిరి చూపిన ఈ చిత్రం సూపర్ సక్సెస్ అవుతుంది. రాజకీయాలకు విలువలు అద్దిన వైఎస్ఆర్ కుటుంబాన్ని దెబ్బ కొట్టాలని చూసిన ప్రతి ఒక్కరూ మట్టి కరిచారు. చెరపకురా చెడేవు అనే సూక్తి రాజకీయాల్లో కూడా నిజమైంది. ఇలాంటి ఎన్నో సంఘటనలు యాత్ర 2లో కళ్ళ ముందు నిలిపారు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.